నమస్తే సార్. నమస్తే సార్. వాస్తు విషయానికి వచ్చరికి చాలా మంది ఏంటి అంటే ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా వాస్తుని కన్సల్ట్ అవుతారో లేదో తెలియదు, కానీ డబ్బులు ఏమాత్రం అవకతవకలు చిన్న చిన్నవి జరిగినప్పుడు వెంటనే మనకి ఏమైనా వాస్తు లోపం ఉందేమో అని వెంటనే కాల్ చేసి కన్సల్ట్ అవ్వడం జరుగుతుంటుంది. సో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఇప్పుడు మన అమ్మమ్మల కాలం కానీ అమ్మల కాలం కానీ తీసుకున్నట్టయితే నీరు ఎక్కువ పారిపోయొద్దు, నీరు ఎక్కువ పారిపోస్తుంటే డబ్బు కూడా అంతే వెళ్ళిపోతుంటుంది అని అంటూ ఉంటారు కదా. సో అది ఎంతవరకు నిజం, అంటే నీటికి డబ్బుకి వాస్తుకున్న సంబంధం ఏంటి అసలు? అమ్మ, మన జనరల్గా ఇల్లు కట్టుకునేప్పుడు వాస్తు చూపించుకుని, ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ వాస్తు చూపించుకునే కట్టుకుంటారు. ఎంత వాస్తు చూసినా కూడా అంతా చూస్తారు వాస్తు ప్రకారం, చాలా నీట్గా ఎటువంటి తప్పులు లేకుండా కట్టుకుంటారు. ఈ నీటి విషయానికి వచ్చేసరికి ఇది పట్టించుకోరమ్మా, అంటే నీరు మనకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఈ రెండు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి బయటకు వెళ్ళాలన్నది చాలా జాగ్రత్తలు తీసుకోవాలమ్మా వాస్తుశాస్త్రంలో. వాస్తుశాస్త్రరీత్యా ఈ నీటి పారుదల మనకి ఇన్ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది, అవుట్ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది అన్నది అది కరెక్ట్గా సెట్ చేసుకుని చేస్తేనే మీరు ఇల్లంతా ఎంత వాస్తు ప్రకారం చేసుకున్నా కూడా ఈ నీటి విషయంలో కనుక చిన్న పొరపాట్లు జరిగితే మీరు ఇల్లంతా ఎంత బాగా కట్టినా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి మన పెద్దవాళ్ళు అమ్మమ్మలో నాన్నమ్మలో వాళ్ళు ఏమని చెప్తారంటే నీటిని ఎక్కువగా వృధా చేయకండి, నీరు డబ్బుతో సమానం అని చెప్పి చెప్తారమ్మ. అక్షరాల నిజం అమ్మ అది ఆ మాట. పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు, వారు చెప్పే అన్నీ కూడా అక్షరాల నిజం, మనకి ప్రాక్టికల్గా మనకి అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయం అది, నేను కూడా తెలుసుకున్న విషయం. ముఖ్యంగా ఆడవాళ్ళు కొంతమంది చాలా తక్కువ నీటితో సర్దుబాటు చేసుకుంటారమ్మ, కొంతమంది విరివిగా అంటే ఒక 100 లీటర్లు వాడే చోట 1000 లీటర్లు వాడేస్తారమ్మ అతిశుభ్రం పేరుతో. అట్లా విరివిగా నీటి వాడకం ఎక్కడైతే ఉందో ఆ ఇంట డబ్బు నిలవదమ్మ. అది అదొక్కటే కారణం కాకుండా ఇల్లంతా వాస్తు ప్రకారం కట్టుకుంటారు. ఇల్లు అంటే ఈశాన్యంలో నీటి సంప ఏర్పాటు చేసుకుంటారు, ఈ మధ్య అందరూ చేసుకుంటారు, అది చాలా మంచిది. అక్కడి నుంచి ఓవర్ హెడ్ ట్యాంక్ మోటార్ పెట్టుకుని ఓవర్ హెడ్ ట్యాంక్ పంపిస్తారు. అక్కడి నుంచి మన అవసరాల దృష్ట్యా టాయిలెట్స్ కానీ లేకపోతే కిచెన్లో కానీ ఇంకో చోట కానీ అవసరం ఇచ్చి మనం ట్యాప్స్ పెట్టుకుంటాం వాడుకుంటాం, అదంతా బాగానే ఉంటుంది. కానీ ఈ వాటర్ అంతా కూడా తీసుకెళ్ళి కొన్ని కొన్ని సందర్భాల్లో దక్షిణ నైరుతి పడమర నైరుతి వైపు అక్కడ డ్రైనేజీలోకి అక్కడ కలుపుతారమ్మా, అంటే అవుట్లెట్ అక్కడ పెడతారు. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ అస్సలు పెట్టకూడదమ్మా. మనకి తెలియకుండా అంటే ఇల్లు ఈ అట్లాంటి అంటే ఈ డ్రైనేజీ సిస్టమ్ అట్లా ఉన్నప్పుడు అది మనకు తెలియదు, మన ఆస్తులు కరిగిపోతూ ఉంటాయి మనకు తెలియదు, స్లో పాయిజన్ లాగా అది ఆస్తులు కరిగిచ్చేస్తుంటుందమ్మా. అంటే నీటి వాడకం ఎక్కువే కాకుండా తక్కువ నీరు వాడినప్పటికీ దక్షిణ నైరుతి పడమర నైరుతి అసలు బయటికి అవుట్ఫ్లో ఉండకూడదమ్మా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది నేను ప్రాక్టికల్గా ఎంతోమందిని చూశానమ్మా, అంటే వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ చాలా ఆర్థిక సమస్యలు ఫేస్ చేసి ఉన్న ఇల్లు అమ్ముకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడినాయమ్మా. ఇది చిన్న విషయమే, వాస్తులో చాలా చిన్న విషయం. ఈ విషయం ఎవరు పట్టించుకోరు, పట్టించుకోరు అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఇప్పుడు ఎవరెళ్ళినా కూడా ఇల్లు అంతా గుమ్మాలు బాగా పెట్టారండి, మీరు కిచెన్లో ఆగ్నేయంలో కిచెన్ పెట్టారు, నైరుతిలో బెడ్రూమ్ పెట్టారు, చాలా బాగుందండి, ఈశాన్యం పెరిగింది స్థలం, గేట్లు బాగున్నాయి, చక్కగా మంచి లైట్ కలర్స్ వేసుకున్నారు, చాలా బాగుందని అంటారు. కానీ ఈ వాటర్ డ్రైనేజ్ అంటే కంటికి కనపడదు, అది అండర్ గ్రౌండ్ లైనింగ్ ఉంటుంది, అది పైప్ లైన్ అంతా కూడా అది తెలియదు. కొంతమందికి అది అది దృష్టిలోకి రాదు కాబట్టి, అంటే ఎవరికైనా జనరల్గా వాస్తు సిద్ధాంతాలకు ఆ విషయం తెలుసు, ఇది ఈ మాటల సందర్భంలో ఆ విషయం మర్చిపోతారు, సిద్ధాంతాలు మర్చిపోతారు, వీళ్ళకి అసలు తెలియదు. అట్లా కాకుండా మనకి ప్రధానంగా ఆర్థిక నష్టాలు జరుగుతుంటే ముఖ్యంగా మనకు వాటర్ ఇన్ఫ్లో ఎక్కడి నుంచి వస్తుంది, అవుట్ఫ్లో ఎక్కడి నుంచి వెళ్తుంది బయటికి అనేది చూడాలమ్మా. చూస్తే జల్లగా వాటర్ ఎటు నుంచి వెళ్ళాలంటే తూర్పు ఫేసింగ్ ఇల్లు అయితే కనుక తూర్పు మధ్య భాగంలో వెళ్ళాలమ్మా, అంటే వాడుకు నీరు నేను చెప్పేది ఇంట్లో కిచెన్లో కానీ స్నానం చేసే నీళ్ళు కానీ. మళ్ళీ టాయిలెట్ డ్రైనేజ్ సపరేట్గా ఉంటుందమ్మా, అది ఆగ్నేయ నుంచి బయటకు ఇచ్చుకోవాలి, వాడుక నీరు మాత్రం తూర్పు మధ్య భాగం నుంచి బయటకు ఇవ్వాలమ్మా. ఇది తూర్పు ఫేసింగ్ ఇల్లు అయితే. దక్షిణం ఫేసింగ్ ఇల్లు అయితే దక్షిణ ఆగ్నేయం నుంచి ఇవ్వాలమ్మా, లేదా దక్షిణ మధ్యలో వరకు పర్లేదు. దక్షిణ నైరుతికి ఎట్టి పరిస్థితుల్లో పైప్ లైన్ ఉండకూడదమ్మా. దక్షిణ నైరుతికి కనుక పైప్ లైన్ ఉంటే మనకు తెలియకుండానే స్లో పాయిజన్ లాగా మన ఆస్తులు కరిగిపోతాయమ్మా. ఆస్తులన్నీ కరిగిపోయిన తర్వాత కానీ ఆ విషయం బయటపడదు, మనకి ఇక్కడ వాటర్ ఫ్లో ఇటు ఉంది కాబట్టి మనం ఇంత ఇబ్బందులు పడుతున్నాం అనేది.
అది ఎవరికి పైకి కనిపించే విషయం కాదు కదా, అంత డీప్గా చూడరు. అది కానీ ప్రధానంగా ఇల్లు కట్టేటప్పుడు పైప్ లైన్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి ఎండ్ అవ్వాలి, ఎక్కడ బయటికి అవుట్లెట్ ఉండాలి అనేది ప్రధానంగా చూసుకోవాలి. అది ముందు ఇంజనీరింగ్ ప్లాన్లోనే చూసుకోవాలి. ఇంజనీరింగ్ ప్లాన్ ఇస్తారు ఇంజనీర్స్, అది ఎట్నుంచి దగ్గరలో కనెక్షన్స్ ఎక్కడ ఉన్నాయి అంటే ఎక్కువ పైప్ లైన్స్, ఎక్కువ పైప్ లైన్ పడకుండా తక్కువలో ఎక్కడైపోద్దని ఆలోచిస్తారు. అంటే వాళ్ళు ఎంతసేపు ఖర్చు తక్కువలో చేయాలని ఆలోచిస్తారు. అంటే వాళ్ళకి వాస్తు అవగాహన లేకపోవడం వల్ల ఈ తక్కువలో అయిపోవాలన్న ఉద్దేశంతో దక్షిణ నైరుతియో పడమర నైరుతియో పెట్టేస్తారు, లేకపోతే ఉత్తర వాయువు అట్లా పెట్టేస్తారు. అట్లా పెట్టేయటం వల్ల చాలా నష్టపోతారమ్మ. నేను ప్రత్యక్షంగా అట్లాంటి చాలా ఇళ్ళు చూశానమ్మ. పూర్తిగా ఇల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చేసింది. ఇంకా ఆర్థికంగా చాలా కష్టాలు పడుతున్నారు, అప్పులు పాలు అయిపోయారు, కోర్టు సమస్యలు వచ్చినాయి. కోర్టు సమస్యలు రావడానికి కూడా ఇంకా వేరు వేరు కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ నీటి విషయానికి వచ్చేసరికి ఈ దక్షిణ నైరుతి పడమర నైరుతి ఈ రెండు క్లోజ్ చేసేసి ఉన్నాయి. మళ్ళీ పైప్ లైన్స్ కొత్తగా తూర్పు ఫేసింగ్ అయితేనేమో తూర్పు మధ్య భాగం, దక్షిణ ఫేసింగ్ అయితే దక్షిణ మధ్య భాగం, పడమర ఫేసింగ్ అయితే పడమర మధ్య భాగం లేదా వాయువు భాగం, పడమర వాయువు. అదే ఉత్తరం ఫేసింగ్ అయితే ఉత్తరానికి సెంటర్ నుంచి ఒక రెండు అడుగులు మూడు అడుగులు వాయువు వైపు ఉండొచ్చు అమ్మా. అంతేగాని పూర్తిగా ఉత్తర వాయువు అని ఉండకూడదు, అది ప్రాబ్లం. అదే ఈ లావెటరీస్ సంబంధించి టాయిలెట్లకు సంబంధించిన డ్రైనేజ్ సిస్టమ్స్ ఉత్తర వాయువులు ఇవ్వచ్చు, నైరుతిలో ఇవ్వకూడదు, దక్షిణంలో ఇవ్వచ్చు. అట్లాగే తూర్పు అంటే తూర్పు సెంటర్ భాగం నుంచి కొంచెం పక్కకి అంటే ఆగ్నేయ వైపుగా మూడు నాలుగు అడుగులు కొంచెం పక్కకు జరిపి అక్కడికి వచ్చు. వాడుక నీరు మాత్రం ఎప్పుడు తూర్పు మధ్య భాగం, దక్షిణ మధ్య భాగం, పడమర మధ్య భాగం, ఉత్తర మధ్య భాగం ఇట్లా ఫ్లో అవుతే అది వాటర్ ఎంత ఎట్లా ఉన్నా అంటే ఎక్కువ వాడకం నీరున్నా తక్కువ వాడకం నీరున్నా అది అవుట్లెట్స్ మంచి ప్లేస్లో ఉండటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయమ్మా. ఈ పాయింట్ చాలా సున్నితమైన పాయింట్, ఎవరు పట్టించుకోరు. ఇది పైప్ లైన్స్ బయటికి వెళ్ళే వాటర్లో కూడా వాస్తుంటుందా అని కొంతమంది వితండవాదం చేస్తారమ్మా. అది మీరు నైరుతిలో అవుట్ఫ్లో ఉన్న ఇళ్ళు మీరు చూస్తే, ఆ ఇంటి స్థితిగతులు మీరు చూస్తే మీకు అర్థమైపోతుందమ్మా. ఆ విషయం ప్రాక్టికల్గా తెలిసిపోద్ది. నేను చెప్పేది సపోజ్ మీరు నమ్మవసరం లేదు. ప్రాక్టికల్గా ఒక ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే ఆ పైప్ లైన్స్ చూడండి. అంటే ఇతర కారణాలు కూడా ఉంటాయి, పైప్ లైన్స్ కూడా ఉంటాయి. అట్లా జాగ్రత్త తీసుకుని మీరు నేను చెప్పినట్టుగా మధ్య భాగంలో కనుక పెట్టుకుంటే, ఏ దిక్కైనప్పటికీ మధ్య భాగంలో పెట్టుకుంటే చాలా బాగుంటుందమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తారు కదా, ఎవరైనా సరే వాస్తుకి సంబంధించి ఆర్థికంగా మనం వెనకబడుతున్నాం, ఎంత సంపాదించినప్పటికీ కూడా మన వైపు సేవింగ్స్ లేవు అని మీకు ఏమాత్రం అనిపించినా, వాస్తులో మాకు లోపాలు ఉన్నాయి, ఒకసారి కనుక సత్యనారాయణ గారిని కన్సల్ట్ అవ్వాలని మీరు కనుక అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.